మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడితో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్లో సంభాషించారు. విశాఖ విమానాశ్రయంలో కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేసి 41 నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడిచిపెట్టారు. అనంతరం నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్ సమీపంలోని హోటల్ జాస్ వద్ద అయ్యన్న పాత్రుడు తన అరెస్టుపై మీడియాతో స్పందించారు. అయ్యన్న అరెస్టు నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడికి ఫోన్ చేసి సంభాషించారు. సీనియర్ నేతగా ఉన్న అయ్యన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు తప్పుబట్టారు. అరెస్టు కేసులతో అయ్యన్న గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. తాను ధైర్యంగా ఉన్నానని, జగన్ను అసమర్థ ప్రభుత్వాన్ని వదిలేది లేదని, కొట్టుకుంటే కొట్టుకోండి, చంపుకుంటే చంపుకోండి అని పోలీసులతో తాను అన్నట్టుగా అయ్యన్న చంద్రబాబుకు చెప్పారు. ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు నాయుడుకు అయ్యన్న ధన్యవాదాలు తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారంగా నన్ను అరెస్ట్ చేసే అధికారం మీకు లేదు. మీరు పెట్టిన సెక్షన్ 41 నోటీస్ ఇచ్చి నా వివరణ తీసుకొని అప్పుడు మీరు కేసు పెట్టాలి అని చెప్పేసారు. లేదా స్వారీ సార్ అంటే మాట్లాడలేదు. సరే మీరు మీడియం చేస్తారా, బహిరించారు లేదా ఆర్డర్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు, కానీ చట్టాలకు కూడా న్యాయం చేయాలి. మీరు ఏం చెప్తే చేయకూడదు, చట్టాలు ఉన్నాయి, దీనికి రాజ్యాంగం ఉంది చెప్పడం జరిగింది.